హరే కృష్ణ. సో అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతము 10వ స్కందము 10వ అధ్యాయంలో 37వ శ్లోకం నుంచి చూద్దాం. సో శ్రీకృష్ణ భగవానుడు యమలార్జున వృక్షాలకి శాప విమోచనం చేయడము అనేటువంటిది మనం వింటున్నటువంటి ఘట్టం. సో ఇందులో ఆయన రోటికి కట్టివేయబడి ఉన్నారు, సో ఒక తాడుతోటి. సో ఆ తాడుకు ఉన్నటువంటి శక్తి, రోటికి ఉన్నటువంటి శక్తి, యమలార్జున వృక్షాలనే వేళ్లతో సహా పికిలించగలిగినటువంటి శక్తి వాటికి లేదు. ఎందుకంటే ఆ వృక్షాలకు ఉన్నటువంటి శక్తి వీటికంటే చాలా తక్కువ, వీటికంటే చాలా ఎక్కువ. మరి అయితే ఇవి రెండు ఏం చేస్తున్నాయి అంటే, కృష్ణుడు కోరుకున్నటువంటి పని చేస్తున్నాయి, కృష్ణ సేవ చేస్తున్నాయి. కాబట్టి కృష్ణుడు వాటికి ఆ శక్తిని ఇచ్చారు. యమలార్జున వృక్షాలను కూడా వీళ్ళతో సహా పికిలించి వేయగలిగినటువంటి శక్తిని ఒక చిన్న రోలికి ఇచ్చారు. మామూలుగా అయితే ఆ రోలుతోటి మనం ప్రయత్నం చేస్తే ఆ చెట్టు పేరుగు చెట్టుని కొంచెం ఒక కొమ్మను కొట్టడానికి కూడా ట్రై చేసినా కానీ దానికి అది సాధ్యం కాదు, అది పగిలిపోతుంది, లేదంటే తాడు తెగిపోతుంది. సో కానీ కృష్ణుడి శక్తిని ఇవ్వడం వల్ల, ఆ కృష్ణుడి ఇచ్చినటువంటి శక్తి ద్వారా వృక్షాలని పడేటువంటి జరిగింది. ఇంత వృక్షాల నుంచి ఇద్దరు దివ్యమైనటువంటి పురుషులు రావడం అనేటువంటిది జరిగింది. సో వాళ్ళిద్దరూ కూడా భగవంతుడిని ఉద్దేశించి ప్రార్థన చేస్తున్నారు. అందులో భాగంగా ఇతర భగవంతుడి యొక్క అవతారాలకి, ప్రస్తుతం వాళ్ళు చూస్తున్నటువంటి ముఖాముఖి చూస్తున్నటువంటి శ్రీకృష్ణుడికి మధ్య ఉన్నటువంటి తేడాని వీళ్ళు తెలియచేశారు. సో ఏవైతే భగవంతుడి యొక్క అవతారాలు, ఇతర అవతారాలు ఉంటాయో అవన్నీ కూడా పాక్షికమైనటువంటి శక్తి విస్తారాలు మాత్రమే, ఓకే, పూర్తి శక్తి సామర్థ్యాలతో ప్రదర్శించినటువంటి అవతారాలు కాదు. అది ఎవరైనా సరే, ఓకే, నరసింహ భగవానుడే కావచ్చు, వామనుడే కావచ్చు, కూర్మ అవతారమే కావచ్చు, మత్స్యావతారమే కావచ్చు, ఏ అవతారమైనా సరే భగవంతుడి యొక్క పాక్షిక ప్రాతినిధ్యం మాత్రమే. కానీ కృష్ణుడు మాత్రం పూర్ణ శక్తితోటి అవతరించారు. కృష్ణుడు పూర్ణ శక్తితోటి అవతరించారు. అది కృష్ణుడికి మిగిలినటువంటి ఇతర అవతారాలకి మధ్య ఉన్నటువంటి తేడా అనేటువంటిది మనం దీని ద్వారా తెలుసుకున్నాం. అయితే పూర్ణశక్తితో కృష్ణుడు అవతరించిన ఏ ఇతర అవతారాల్లో కృష్ణుడు అవతరించినా ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సాధు పురుషుల్ని రక్షించడం కోసం. అంతేకాని మనము కృష్ణుడి అవతారంలో చూస్తే అనేక మంది రాక్షసుల్ని చంపేశారు, ఇప్పటి వరకు మనం చూసాం, ఓకే. సో ఇక ముందు కూడా చంపుతారు, అవి కూడా మనం చూడబోతున్నాం. అయితే కృష్ణుడు ఏంటి, ఈ రాక్షసులందరినీ చంపడానికే వచ్చారా అన్నట్లు కనిపిస్తుంది మనందరికీ. కానీ కృష్ణుడు రాకకి ఉద్దేశం రాక్షసులను చంపడం కాదు, ఆయన రాకకి ఉద్దేశం భక్తులని రక్షించడం. భక్తులను రక్షించడం కోసం ఆయన వస్తారు. పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం, అంటే సాధువులను రక్షించడం కోసం, దుష్టులను శిక్షించడం. ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, సాధువులని రక్షించడం, అందుకోసం ఆయన వచ్చారు అనేటువంటి విషయం వాళ్ళు చేసినటువంటి ప్రార్థనలో తెలియజేస్తారు. ఇంకొక రెండు శ్లోకాలు చదివితే వీళ్ళు చేసినటువంటి ప్రార్థన కంప్లీట్ అయిపోతుంది, ఆ తర్వాత నెక్స్ట్ అధ్యాయము స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 37వ శ్లోకం మంజులత మాతజీ. మంజులత మాతజీ, హరే కృష్ణ. ఓకే, గౌరీ మాతజీ వచ్చాను. హరే కృష్ణ ప్రభుజీ. అనుజానీహి నౌ భూమం స్థవానుచర కింకరౌ. అనుజానీహి నౌ భౌమం తవానుచర కింకరౌ. దర్శనం నౌ భగవత ఋషేరాసీదనుగ్రహాత్. దర్శనం నౌ భగవత ఋషేరాసీదనుగ్రహాత్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. ఓ పరమస్వరూపుడా, మేము సర్వదా మీ దాసుని దాసులనుకు, ముఖ్యముగా నారదమునికి దాసులము. ఇప్పుడు మా గృహమునకు వెడుటకు అనుజ్ఞనిమ్ము. నారదముని యొక్క అనుగ్రహము కరుణచేతనే మేము నిన్ను ముఖాముఖి గాంచగలిగితిమి. భాష్యం: భక్తుడు ఉద్ధరించనిదే దీవించనిదే శ్రీకృష్ణుడు దేవదేవుడని మనుజుడి ఎరుగజాలడు. మనుష్యానాం సహస్రేషు కచ్చిదత్వతి కచ్చిద్వద్యతి సిద్ధయే. భగవద్గీత 7.3 ఈ శ్లోకమును బట్టి శ్రీకృష్ణుడు ఎరుగజాలని పరువురు సిద్ధ పురుషులు యోగులు ఉన్నారు. వారు శ్రీకృష్ణుని అపార్థము చేసుకొందరు, కాని
నారదముని అనగా స్వయంభూర్నారద శంభు యొక్క పరంపరలోనున్న భక్తుని ఆశ్రయించినచో మనుజుడు భగవద్ అవతారము నెరుగగలడు. ఎన్నో కొన్ని ఏవో కొన్ని గారడీలను ప్రదర్శించి పలు మిథ్యావతారములు నేటి కాలమున మిగుల ప్రచారమును పొందినవి. కాని నారదముని యొక్క సేవకులు శ్రీకృష్ణుని ఇతర సేవకులకు సేవకులు తప్ప వేరెవ్వరునూ భగవంతుడెవ్వరూ ఎరుగజాలరు. దీనినే నరోత్తమ దాస ఠాగూరులు ధ్రువపరిచరి చాడియా చాడియా వైష్ణవా సేవ నిస్తార పాయేచే కేబా. వైష్ణవుని అనుగ్రహమును బడయనిదే ఎవ్వడుని జీవిత భౌతిక భావన నుండి బయటపడజాలడు. జ్ఞానముచేత గాని శారీరక మానసిక కసరత్తులచే గాని ఇతరులు దీనిని ఎరుగజాలరు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. భగవంతుడు ఎవరు, భగవంతుడిని ముఖాముఖి దర్శించడం, భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకోవడము అనేటువంటిది కేవలం ఒక వైష్ణవుల యొక్క కరుణతో మాత్రమే సాధ్యమవుతుంది. ఇప్పుడు ఈ యొక్క యమనార్జున వృక్షాల నుంచి వచ్చినటువంటి నలకూబర మణిగ్రీవులు ఏమంటున్నారు అనంటే, మాకేం అర్హత లేదు మిమ్మల్ని ముఖాముఖి చూడగలిగినంత, కానీ నారదుడి యొక్క కృప వలన మేము మిమ్మల్ని ముఖాముఖి చూడగలిగాము. నారదుడి యొక్క కృప మీ కృప. ఓకే, సో అయితే ఇక్కడ మనకి ఒక వైష్ణవుడి యొక్క కృప లేకుండగా, ఒక శుద్ధ భక్తుడి యొక్క కృప లేకుండగా ఎవరు కూడా కృష్ణుడి యొక్క తత్వం గురించి తెలుసుకోలేరు అనేటువంటి విషయం కన్ఫర్మ్ చేస్తున్నారు. అంటే మనం ఎంత పెద్ద సిద్ధ పురుషులమైనా యోగులమైనా అవచ్చు, ఓకే, కానీ మనం కృష్ణుడు తెలుసుకోలేము. ఎప్పుడైతే మనం భక్తుల సాంగత్యంలోకి వస్తామో, ఎప్పుడైతే శుద్ధ భక్తుల సాంగత్యంలోకి వస్తామో, ఎవరైతే భగవంతుడి యొక్క సేవకుడి యొక్క సాంగత్యంలోకి వస్తామో, అప్పుడు మనము శ్రీకృష్ణునికి సేవ చేసేటువంటి అవకాశం వస్తుంది. శ్రీకృష్ణుడికి సేవ చేసేటువంటి అవకాశం వచ్చిన తర్వాత మాత్రమే కృష్ణు గురించి తెలుస్తుంది మనం. ఓకే, అందుకనే నరోత్తమదాస్ ఠాకూర్లు కూడా వైష్ణవుని యొక్క అనుగ్రహం లేకుండగా మనం ఈ భౌతిక భావన స్థితి నుంచి బయటకు వచ్చి భగవంతుడి గురించి, భగవంతుడి యొక్క తత్వం గురించి అర్థం చేసుకునేటువంటి స్థితిలోకి మనం వెళ్ళలేము. మనకున్నటువంటి జ్ఞానంతో, మనకున్నటువంటి శారీరక బలంతో తెలుసుకునేటువంటి ఇది కాదు భగవంతుడి యొక్క తత్వం అనేటువంటిది. ఓకే, నెక్స్ట్ 38వ శ్లోకం రామారావు గురించి. హరే కృష్ణ ప్రభుజీ. వాణీ గుణాను కథనే శ్రవణౌ కథాయాం. వాణీ గుణాను కథనే శ్రవణో కథాయాం. హస్తౌ చ కర్మషు మనస్తౌ పాదయోర్నః. హస్తౌ చ కర్మషు మనస్తవ పాదయోర్నః. స్మృత్యాం శిరస్థవ నివాస జగత్ ప్రణామీ. నృత్యాం శిరస్తవ నివాస జగత్ ప్రణామే. దృష్టి సతాం దర్శనేస్తు భవత్తనూనాం. దృష్టి సతాం ధర్మనేస్తు దర్శనేస్తు భవత్తమానాం. హరే కృష్ణ ప్రభుజీ. ఇక మీదట మా వాక్కులు నీ లీలను వర్ణించుటయందు, మా కర్ణములు నీ మహిమను వినుటయందు, మా హస్త పాదములు ఇతర ఇంద్రియములు నీకు ప్రియకరమగు కర్మలను చేయుటయందు, మా మనస్సులు సదా నీ పాద పద్మములను సృష్టించుటయందు నెలకొనుగాక. ఈ జగత్తునందరి సమస్తము నీ వివిధ రూపములే కనుక మా శిరములున్న వాటికి ప్రణమిల్లుటయందు, మా చక్షువులు నీకు అభిన్నులగు వైష్ణవులను గాంచుటయందు నెలకొనుగాక. భాష్యము. భగవంతుని ఎరిగడి పద్ధతి ఇతట ఒసగబడినది, ఇదియే భక్తి అనబడును. శ్రవణం కీర్తనం విష్ణోన్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం భాగవతము 7.5.23. సమస్తమును భగవత్ సేవ ఎందే వినియోగించవలను. ఋషికేశ సేవను భక్తి శ్రేతై నారద సంవత్సరాత్రము మనస్సును దేహమును సర్వే ఇంద్రియములను అనగా సర్వస్వము కృష్ణ సేవలోనే నెలకొల్పవలడు. ఈ పద్ధతిని నారదుడు, స్వయంభువు, శివుడు వంటి ప్రావీణ్యము కలిగిన భక్తుల నుండి నేర్వవలసి ఉంది. ఇదే అసలైన విధి.
భగవంతుని ఎరుగుడకు మనకు వచ్చిన పద్ధతిని తయారు చేసుకున్నట్టు తగదు. మనుజుడు ఊహించిన పద్ధతి లేదా తయారు చేసుకున్న పద్ధతి భగవద్ అనుగాహనకు దారి తీయని ఎప్పుడు ఎనను కాదు. ఎవరి ఇష్టం వారిది అనిది ప్రతిపాదన మూర్ఖమైనది. భక్త్యాః మేకయా గ్రాహ్య, కేవలము భక్తియుత కర్మల ద్వారానే మనుజుడు నన్ను ఎరుగగలడు అని శ్రీకృష్ణుడు పలికెను. భాగవతము 11.14.21. ఇదే అనుకూలేన కృష్ణానుశీలనం, అనుకూలముగా కృష్ణ సేవ యందు నెలకొనుట అని పిలువబడింది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో వీళ్ళిద్దరూ కూడా కుబేరుడు యొక్క ఇద్దరు పుత్రులు కూడా భక్తులుగా మారడానికి అంగీకరించేశారు. భక్తులుగా ఉండాలి అని దీవించమని కోరుకుంటున్నారు. ఓకే, చూడండి ఎంత తేడా వచ్చిందో. నారదుడు వీళ్ళని శపించక ముందు వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళ ఇంద్రియాలను ఎలా వాడారు, వీళ్ళ మనసుని ఎలా వాడారు, వీళ్ళు చేసినటువంటి కర్మలు ఏమిటి. నారదుడు శపించిన తర్వాత శాప విమోచనం అయ్యే సమయానికి వీళ్ళలో వచ్చినటువంటి పరివర్తన చూడండి. ఓకే, ఈ పరివర్తన కోసమే నారదుడు వీళ్ళిద్దరినీ కూడా శపించి శిక్షించారు. అంటే ఒక వైష్ణవుడు, ఒక గురువు ఒకవేళ తమ శిష్యులని శిక్షిస్తే ఆ శిక్షించడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే భక్తిలో నెలకొనడం కోసం, భక్తిలో స్థిరంగా ఉండడం కోసం గురువు శిష్యులని శిక్షించిన దండించిన. సో వీళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు, భగవంతుడిని ప్రత్యక్షంగా చూసినప్పుడు వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, మా కర్ణములు నీ మహిమలను వినడం కోసం, అంటే శ్రవణం, మా హస్తముల యందు ఇతర ఇంద్రియములు నీకు ప్రియకరమగు కర్మలను చేయటం యందు, అంటే సేవనం, అంటే దాస్యం. తర్వాత మా మనస్సును సదా నీ పాద పద్మమును సరించుట యందు నెలకొనుగాక, అంటే స్మరణం. ఈ జగత్తులందరి సమస్తము నీ వివిధ రూపములే కనుక మా శిరములు వాటికి ప్రణమిల్లుడు ఎందుగాక, అంటే వందనం. మా చక్షువులు నీకు అభిన్నులకు వైష్ణవులను గాంచుట ఎందు నెలకొనుగాక, అంటే భగవంతుడికి భగవంతుడి యొక్క భక్తులైనటువంటి వైష్ణవులకి మధ్య తేడా లేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే మన కళ్ళు ఉన్నది భగవంతుడిని దర్శనం చేసుకోవడానికి. భగవంతుడు దర్శనం చేసుకునేంత సామర్థ్యము లేకపోతే అంత అర్హత మనకు లేనప్పుడు కనీసంగా మనం భగవంతుడి యొక్క భక్తుల్ని దర్శనం చేసుకోవాలి. మన కళ్ళు ఉన్నది భగవంతుడి యొక్క భక్తుల్ని దర్శనం చేసుకోవడానికి, భగవంతుడిని దర్శనం చేసుకోవడానికి. ఈ రెండింటినీ వదిలేస్తే మన కళ్ళు అసలు ఎందుకు ఇవ్వబడ్డాయో అందుకు వాడనట్టు. ఓకే, అందుకని మనం గుళ్ళకి ఎందుకు వెళ్తామండి? గుళ్ళకి వెళ్ళేది భగవంతుడి దర్శనం చేసుకోవడానికి, భక్తుల్ని దర్శనం చేసుకోవడానికి. మీరు ఎంతసేపు భగవంతుడిని దర్శనం చేసుకుంటారో అంత అంత అంతసేపు మీరు భక్తులను కూడా దర్శనం చేసుకోవాలి తర్వాత. ఓకే, అక్కడ ఉన్నటువంటి భక్తులతో మాట్లాడాలి, అక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క సాంగత్యంలో కొంతసేపు ఉండాలి. అందుకనే మనం అక్కడ ఉంటాం. ఇంకోటి, మనము దర్శనం చేసుకున్న తర్వాత భక్తులతో మాట్లాడిన తర్వాత మనం ఏం చేస్తాం, అక్కడ గుడికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, కొద్దిసేపు కూర్చుంటాం అక్కడ కదా, కొద్దిసేపు మనం కూర్చుంటాం. అది సాంప్రదాయం, అలానే చేయాలి. ఎందుకు కూర్చుంటామో తెలియదు కానీ కూర్చుంటాం అక్కడ కొద్దిసేపు, ఒక 5 నిమిషాలన్నా కూర్చొని మనము కూర్చోకపోతే కీడు. దర్శనం చేసుకున్న తర్వాత కూర్చోవాలి అనేటువంటి సాంప్రదాయం. అక్కడ కూర్చొని మనం ఏం చేస్తామండి, కొబ్బరి చెట్టు కొట్టుకుందంటాం, స్వామివారి నామాన్ని తీసుకుంటాము, ఏదైనా కీర్తన చేస్తాము, దేవుడి గురించి మాట్లాడుతుంది. అక్కడ కూర్చొని కొబ్బరి చెట్టు కొట్టుకొని తింటాం మనం, నిజం అది మాట. యాక్చువల్గా అక్కడ కూర్చొని మనం ఏం చేయాలంటే, మనం లోపలికి వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకున్నాం కదండి, ఆ రూపాన్ని మనం ధ్యానం చేయాలి, ఆ రూపాన్ని మనం ధ్యానం చేయాలి. ఆ రూపాన్ని ధ్యానం చేసినప్పుడు ఒకవేళ ఆ ధ్యానంలో ఆ రూపం గుర్తు రాలేదనుకోండి, మనకి కళ్ళు ఎలా ఉన్నాయి, భగవంతుడి ముక్కు ఎలా ఉంది, భగవంతుడి చెవులు ఎలా ఉన్నాయి, భగవంతుడి అలంకరణ ఎలా ఉంది, భగవంతుడి పాదాలు ఎలా ఉన్నాయి, భగవంతుడు ఎలాంటి రంగు డ్రెస్ వేసుకున్నారు, భగవంతుడి కిరీటం ఎలా ఉంది, భగవంతుడి కిరీటంలో పొదగబడినటువంటి వజ్రాలు ఎలా ఉన్నాయి, భగవంతుడి యొక్క అందం ఎలా ఉంది, మొత్తం పైనుంచి కింది దాకా మొత్తం కూడా మనం ధ్యానం చేయాలి. ఈ ధ్యానంలో మనం చూసినప్పుడు ఎలా చూసామో అలానే ఒకవేళ మనకి ధ్యానంలో కనుక రాలేదనుకోండి,
అప్పుడు ఏం చేయాలి మనం? మళ్ళీ పునః మళ్ళీ ప్రశ్న వేయండి, మళ్ళీ ఇంకోసారి చిన్న నోళ్ళు ఊడాలి, చూడండి, మళ్ళీ అంతేగాని శబ్ద కొబ్బరి చెప్పులు తినడం కోసం కాదు అక్కడ కూర్చునేది. అలా చేసాం ప్రభుజీ. ఒకవేళ మనం చేసేటువంటి ఆ ధ్యానంలో భగవంతుడి యొక్క రూపం మనకి గుర్తు రాకపోతే మన దర్శనం సక్సెస్ అయినట్టు కాదు. మనం దర్శనం చేసుకున్నా దర్శనానికి ఏం విలువ లేనట్టు. ఓకే, అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ మనం క్యూలో నిలబడాలి, మళ్ళీ క్యూలో నిలబడి మళ్ళీ దర్శనం చేసుకోవాలి. ఈసారైనా కానీ గుర్తొచ్చే విధంగా దర్శనం చేసుకోవాలి. సో క్షుణ్ణంగా భగవంతుడి యొక్క అణువణువు పరిశీలించాలి, పాదాలతో మొదలుపెట్టి శిరస్సు వరకు క్షుణ్ణంగా భగవంతుడిలో వివిధ అంగాలని, అలంకరణల్ని, రూపాన్ని, అందాన్ని మనము పరిశీలించిన తరువాత అప్పుడు మనం బయటికి రావాలి. మనకు ఉండే సమయమే కొంచెం కదండి, తోసేస్తుంటారు క్యూలో నుంచి బయటికి నెట్టేస్తుంటారు. అయినా సరే ఆ కొంచెం సమయంలోనే మనం కళ్ళల్లో బంధించేసేయాలి భగవంతుడి యొక్క రూపాన్ని. ఓకే, కళ్ళు తెరుచుకొని ఉండాలి, భగవంతుడి ముందుకు వెళ్ళి కళ్ళు మూసుకోవడం కాదు చేయాల్సింది. చాలా మంది అప్పటిదాకా కళ్ళు తెరుచుకొని ఉంటారు, దేవుడి దగ్గరికి వెళ్ళగానే కళ్ళు మూసుకొని దండం పెడతారు. ఓకే, కళ్ళు మూసుకోవడం కోసం కాదు భగవంతుడి దగ్గరికి వెళ్ళింది, మూసుకోండి కానీ చూసాక మూసుకోండి, దర్శనం చేసాక మూసుకోండి, బయటకు వచ్చి మూసుకోండి. ఓకే, అప్పుడు లోపలుండి చూసినటువంటిది బయటకు వచ్చి మూసుకున్నప్పుడు కనిపించాలి మనకి కళ్ళలో, అందుకు మూసుకోవాలి. అంతేగాని భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకోకుండా కళ్ళు మూసుకుంటే ఆ ఒక క్షణం వృధా అయిపోయినట్టే. గోపికలు కృష్ణుణ్ణి చూడడానికి కను రెప్పగొట్టితేనే వాళ్ళు బాధపడిపోయారు, రెప్పగొట్టే సమయంలోనే నేను కృష్ణుణ్ణి చూడలేకపోతున్నాను అని బాధపడ్డారు. ఓకే, అందుకనే బ్రహ్మదేవుడినే వాళ్ళు నిందించారు, ఎందుకు నాకు రెప్పలు ఇచ్చావు, అదే నువ్వు నాకు రెప్పలు ఇవ్వకపోతే నేను కృష్ణుడిని రెప్పగొట్టకుండా చూసేవాడిని కదా అని గోపికలందరూ కూడా కన్ను రెప్పగొట్టడానికి కూడా ఇష్టపడలేదు కృష్ణుడిని చూసే సమయంలో. అంతే, అది భగవంతుడి యొక్క దర్శనం యొక్క పవర్. ఓకే, అందుకనే మనం అందరం కూడా భగవంతుడికి భక్తులుగా మారాలి. అయితే ఇక్కడ ఈ యొక్క కుబేరుడు యొక్క పుత్రులు భక్తులుగా మారిపోయారు అనేటువంటి మనకు నవవిధ భక్తుల్లో కొన్ని రకాల భక్తులని వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు పొందాలి అని భగవంతుడిని కోరుకుంటున్నారు. ఓకే, ప్రార్థన అంటే ఇది, ఎప్పుడు నీ లీలలను వినేటట్టు భాగ్యం కలిగించు, ఎప్పుడు నీ నామస్మరణ చేసేటువంటి భాగ్యం కలిగించు, ఎప్పుడు నేను నిన్ను కీర్తించే విధంగా నన్ను చూడు, ఎప్పుడు నన్ను భక్తుల సాంగత్యంలో ఉంచు. ఇది ఒక భక్తుడు భగవంతుడు కోరుకునేటువంటి కోరిక. ఓకే, భగవంతుణ్ణి భక్తుడు కోరుకోవాల్సినటువంటి కోరిక ఇలా ఉండాలి, ఎప్పుడు నేను నిద్యాహంకారంతో కాకుండా అందరినీ గౌరవించాలి, ఎస్పెషల్లీ వైష్ణవులని, వైష్ణవులు చూడగానే వందనం చేయాలి. ఓకే, వైష్ణవులు చూడగానే వందనం చేయాలి, అదే చెప్తున్నారు ఇక్కడ. మీకు వందనం చేయడానికి మేము మిమ్మల్ని చూసే అంత అర్హత మాకుండకపోవచ్చు, కానీ వైష్ణవులను అయితే చూడగలం కదా, వైష్ణవులు అయితే కనిపిస్తారు కదా, కనీసంగా వాళ్ళను చూడగానే వాళ్ళకి వందనం అన్నా చేయాలి. ఇది కూడా భక్తే, వైష్ణవులకి వందనం చేయడం కూడా భక్తే. సో ఈ విధంగా మాకు భక్తిని ప్రసాదించమని వాళ్ళు కోరుకుంటున్నారు. సో ఒక పాపాత్ముడు భక్తుడుగా మారిపోయాడు, ఒక కర్మి ఒక యోగిగా మారిపోయారు. ఓకే, ఒక పాపకర్మలు చేసేటువంటి వ్యక్తులు కేవలం భగవంతుడు భక్తి మాత్రమే కావాలి అనేటువంటి కోరుకునే స్థాయి వరకు కూడా వాళ్ళు ఉద్ధరింపబడ్డారు. ఇది ఒక వైష్ణవుడు శపించిన, ఒక వైష్ణవుడు నిందించిన, ఒక వైష్ణవుడు ఒక అభక్తుడిని శిక్షించినా కానీ శపించినా కానీ దాని యొక్క లాభం ఇలా ఉంటుంది. ఓకే, శుద్ధ భక్తులుగా మార్చేస్తారు. సో భక్తి యోగంలోకి వచ్చేసారు వీళ్ళు ఇప్పుడు. నెక్స్ట్ 39వ శ్లోకం విశాఖమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇత్తం సంకీర్తితస్తాభ్యాం భగవాన్ గోకులేశ్వరః. ఇత్తం సంకీర్తస్తాభ్యాం భగవాన్ గోకులేశ్వరః. ధామ్నా చోలుకలే బద్ధః ప్రహసన్నాః గుహ్యకౌ. ధామ్నా చోలుకలే బద్ధః ప్రహసన్నాః గుహ్యకౌ. భావము: శుకదేవ గోస్వామి పలికెను, దేవతలిరువురు ఆ విధముగా శ్రీకృష్ణుని స్తుతించిరి. ఆ దేవదేవుడు సర్వేశ్వరుడు నిక్కముగా గోకులేశ్వరుడయ్యును గోపిక యొక్క త్రాటితో రోటికి కట్టబడిన వాడైనందున నవ్వుచు కుబేర తనయులతో ఇట్లు పలికెను:
ప్రభుపాదుల వారి భాష్యము. ఈ దేవతలు ఇరువురును ఉన్నత లోకము నుండి పతనము చెంది ఈ లోకమునకు వచ్చియుండి వృక్షములుగా దీర్ఘకాలము నుండి నిలిచియుండుట అనేది బంధము నుండి వీరిని నేను ఉద్ధరించి తిని, కాని నేను మాత్రము త్రాటితో కట్టబడి ఉండి దండనను అనుభవించుచున్నాను అని తనలో తలచుచు శ్రీకృష్ణుడు నవ్వుచుండెను. అనగా శ్రీకృష్ణుడు విశుద్ధ ప్రేమానురాగ వశమున గోపికలచే దండింపబడి కట్టబడుటకు అంగీకరించెను. హరే కృష్ణ ప్రభు. మామూలుగా ఎవరైనా సరే ప్రార్థన చేస్తే ప్రార్థనకి భగవంతుడి యొక్క స్పందన ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, సో ప్రార్థనకి భగవంతుడిని స్పందించకుండా ఉండరు. భగవంతుడు ఒకవేళ మనం చేసినటువంటి ప్రార్థన చూసి ఒక చిన్న నవ్వు నవ్వినా కానీ భగవంతుడు మన ప్రార్థన అంగీకరించినట్లే. ఓకే, కుంతీదేవి ఒక అధ్యాయం మొత్తం ప్రార్థన చేస్తుంది కదండి, కుంతి స్తుత. ఎందులో వస్తుంది మనకి? మొదటి స్కంధంలో వస్తుంది. మొదటి స్కంధంలో కుంతి స్తుతి అసలు చాలా అద్భుతమైనటువంటి స్తుతి కదా. భగవంతుడు కృష్ణుడికి ఒక శుద్ధ భక్తురాలు చేస్తున్నటువంటి ప్రార్థన. కుంతి స్తుతి అయిపోయిన తర్వాత కృష్ణుడు ఏం చేశారు? ఒకసారి నవ్వుతారు అంతే, అంతకుమించి ఏం చేయలేదు, నవ్వేసి లోపలికి వెళ్ళిపోయారు. అంటే పాపం కుంతీదేవి ఎంత కష్టపడి ఒక 20 శ్లోకాలు పాడితే, 20 శ్లోకాల ప్రార్థన చేస్తే అంతా విన్నటువంటి కృష్ణుడు. మనం సుమారుగా ఒక 4-5 రోజుల పాటు చెప్పుకున్నాం కుంతి స్తుతిని. ఓకే, అలాంటి కుంతి స్తుతి అయిన తర్వాత కృష్ణుడు ఒక సెకండ్ పాటు చిరునవ్వు నవ్వారు, పెది మీదనే నవ్వు చూపించారు, పళ్ళు కూడా కనపడకుండా చూపించేసి లోపలికి వెళ్ళిపోయారు. అది నవ్వులోనే ఉంది ప్రభుజీ. అవును, సో ఇక్కడ కూడా అవును మాత, ఇక్కడ కూడా ప్రభుజీ ప్రార్థనలు యాక్సెప్ట్ చేసినట్టు కదా ప్రభుజీ, నవ్వు కదా, నవ్వు మీనింగ్ యాక్సెప్ట్ చేసినట్టు, ప్రార్థన యాక్సెప్ట్ చేసినట్టు. ఆవిడ మళ్ళీ మాయలో పడిపోవాలి కదా అందుకని. అవును, ఇంకా ఒక రకంగా చూడాలంటే ఈ కుబేరుడు యొక్క పుత్రుడు చేసినటువంటి ప్రార్థనకి కృష్ణుడు కేవలం నవ్వలేదు, మాట్లాడుతున్నారు కూడా. ఇంకా వీళ్ళు ఇంకా చాలా అదృష్టవంతులేమో, అందుకనే వీళ్ళకి ఏదో విషయాలు చెప్పాలనుకున్నారు కృష్ణుడు. కుంతీదేవికి చెప్పాల్సిన విషయం ఏం లేదు కృష్ణుడికి. కుంతీదేవి వయసులోనూ పెద్ద కృష్ణుడి కంటే, భక్తిలోనూ ఆమెకి ఇవ్వాల్సినటువంటి ధ్యాన బోధ ఏమి లేదు. సో ఆమె ఆల్రెడీ శుద్ధ భక్తురాలు. ఓకే, అందుకని కుంతీదేవికి ఇంకా చెప్పడానికి ఏం లేదు, ఆమెకు అన్ని రకాల ఆశీర్వాదాలు ఆల్రెడీ ఇచ్చేశారు. స్వయంగా భగవంతుడి యొక్క రక్షణ తన పుత్రులకు ఇచ్చేసిన తర్వాత ఇంకా కుంతీదేవి ఇంకేం కోరుకుంటుందండి? ప్రేమతో పెంచినటువంటి పుత్రుల్ని, పుత్రుల యొక్క రక్షణ స్వయంగా భగవంతుడే తీసేసుకున్న తర్వాత ఇక ఒక తల్లికి ఇంకేం కావాలి? సో అందుకనే ఆమె దగ్గర కోరికలు లేవు, కృష్ణుడికి ఇంకా సర్వస్వం ఇచ్చేశారు. ఓకే, సో ప్రస్తుతం కృష్ణుడు కట్టబడి ఉన్నారు, బంధింపబడి ఉన్నారు, కానీ తను మాత్రం తను బంధింపబడి ఉన్నప్పటికీ తన భక్తులని ముక్తులని చేస్తున్నారు. ఓకే, కృష్ణుడు అయితే బంధింపబడే ఉన్నారు, ఇప్పటికీ కూడా బంధింపబడే ఉన్నారు. తన తన రోటికి కృష్ణుని కట్టేసే ఉన్నారు ఇప్పటికీ. యశోదామాత కట్టేసింది, యశోదామాత కూడా గోపికలో ఒక గోపిక, గోపికలో ఒక గోపి. గోపికలతోటి బంధింపబడినటువంటి కృష్ణుడు గోపికల ప్రేమకి బంధింపబడినాడు, కానీ తనను ప్రేమించేటువంటి భక్తులకి ఆయన ముక్తిని ప్రసాదిస్తున్నారు. అదేవిధంగా వీళ్ళిద్దరికీ కూడా బంధనాల నుంచి విముక్తిని కలిగించేశారు. నెక్స్ట్ కలిగించి కృష్ణుడు కుబేరుడి యొక్క పుత్రులతోటి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మంజులత మాత, శ్రీ భగవాను వాచ. శ్రీ భగవాను వాచ. జ్ఞాతం మమ పురైవైత ఋషీణా కరుణాత్మనాం. జ్ఞాతం మమ పురైవైత ఋషీణా కరుణాత్మనా. హరే కృష్ణ ప్రభుజీ. దేవదేవుడు పలికెను, దేవర్షి నారదుడు మిక్కిలి కరుణామయుడు, ధనమదాంధులైన నీ మీ ఎడ ఆయన శాపముచే గొప్ప అనుగ్రహమును చూపించి ఉండెను. స్వర్గలోకముండి పతనము చెంది వృక్షములైనప్పటికీ మీరు ఆయనచే అనుగ్రహింపబడి ఉండిరి. మొదటి నుండి ఇవన్నీ నేను ఎరిగి ఉన్నాను. భాష్యము, భక్తుడు సగిన శాపమును కూడా అనుగ్రహముగా భావించవలనని దేవదేవుడు ఇప్పుడు ధృవపరిచినాడు. దేవదేవుడు దేవదేవుడగు శ్రీకృష్ణుడు సర్వమంగుల
సర్వమంగళుడైనట్లే వైష్ణవుడు కూడా సర్వమంగళ స్వరూపుడై ఉన్నాడు. అతడేది చేసినను ఎల్లరకు శుభమే కలుగును. ఈ విషయము రాబో శ్లోకములందు వివరింపబడినది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదము. సో మీ వృత్తాంతం అంతా కూడా నాకు తెలుసు. అయితే ఈరోజు మీరు నా యొక్క అనుగ్రహం పొందడానికి కారణము నారదుడు అని డిక్లేర్ చేసేసారు, అంటే స్వయంగా భగవంతుడు డిక్లేర్ చేస్తున్నారు. ఇంకా భగవంతుడికి సంబంధించినటువంటి తత్వంలో మనకి ఎలాంటి డౌట్ రావాల్సినటువంటి అవసరం లేదు. భగవంతుడు అనుగ్రహాన్ని ఎప్పుడు చూపిస్తారు అని అంటే, మన గురువు మనకి అనుగ్రహాన్ని చూపించినప్పుడు భగవంతుడు మనకు అనుగ్రహాన్ని చూపిస్తారు. ఓకే, సో శుద్ధ భక్తుడు యొక్క అనుగ్రహాన్ని పొందకుండగా మనం భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ ఇది సాధ్యం కాదు. చరిత్రలోనే లేవు అలాంటి సందర్భాలు, స్వయంగా కృష్ణుడే చెప్తున్నారు. సో ఆయన మీ మీద అనుగ్రహం చూపించి మిమ్మల్ని శపించి మిమ్మల్ని చెట్లగా మార్చారు, అందువలన మీరు ఇప్పుడు నన్ను ముఖాముఖి దర్శనం తీసుకోగలిగారు. మీకు మీ ఈ విషయాలన్నీ నాకు తెలుసు, అందుకనే ఇప్పుడు నేను మిమ్మల్ని విముక్తులు చేశాను. ఇది నారదుడి కోరిక, నారదుడి కోరికను నేను తీర్చాను. సో నారదుడి కోరికను తీర్చడం కోసం అర్హత లేనటువంటి వ్యక్తులకు కూడా అన్ని ఇచ్చేస్తారు కృష్ణుడు. అంటే ఒక శుద్ధ భక్తుడు కోరికను తీర్చడం కోసం మనకి కృష్ణుడు శుద్ధ భక్తులు కోరుకున్న ప్రతిదీ కూడా ఇచ్చేస్తారు. అందుకనే మనం ఏ బర్త్డే అయినా, ఏ చిన్న ప్రార్థన కావాలి అని కోరుకున్నా వైష్ణవులతోటి ప్రార్థన చేయమని కోరుకుంటున్నాము. ఎందుకు అంటే వైష్ణవులు ప్రార్థిస్తే భగవంతుడు తప్పకుండా వింటారు అని. ఓకే, సో మనం ప్రార్థిస్తే వింటారో వినరో కానీ వైష్ణవులు ప్రార్థిస్తే తప్పకుండా వింటారు అని వైష్ణవులతోటి ప్రార్థించమని రిక్వెస్ట్ చేస్తాం. ఓకే, ఈవెన్ గురు మహారాజ్కి ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం గురించి కూడా వైష్ణవులందరూ కూడా ఒక మాల ఎక్స్ట్రా చేయడము, లేదు అని అంటే తులసికి ఎక్కువ ఒక ప్రదక్షిణ ఎక్స్ట్రా చేయడము, ఇంకా ఆయన గురించి మనం అందరం ప్రార్థనలు చేయడం, ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నాము అని అంటే వైష్ణవుల ప్రార్థన చాలా పవర్ఫుల్. ఓకే, సో అందుకనే ఇంకా గురు మహారాజ్ చేయాల్సింది ఉంది. సో ఆ గురు మహారాజ్ అది చెయ్యాలి అనుకునేంత వరకు ఆయన ఇక్కడే ఉంటారు. సో అందుకనే ఆయన మనందరి యొక్క సపోర్ట్ తీసుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ 41వ శ్లోకం. సుజాత మాతాజీ, సాధూనాం సమచిత్తానాం సుతరాం మత్కృతాత్మనాం సాధూనాం సమచిత్తానాం శూరాణాం మత్కృతాత్మనాం దర్శనాన్నో భవేద్ బంధః పుంసోక్ష్ణో సవితుర్యథా. దర్శనాన్నో భవేద్బుధాః సూక్ష్ణో భవేద్బంధః పుంసో పుంసోక్ష్ణో సవితుర్యథా. సవితుర్యథ సూర్యదర్శనము కలిగినప్పుడు కనుల చీకట్లు తొలగినట్లుగా శిరనిశ్చయము కలిగిన వాడు భగవంతుడు శరణాగతుడు సాధువు అనగా భక్తిని దర్శించినప్పుడు మనుజుడు భవ బంధ విముక్తుడగను. భాష్యం చైతన్య చరితామృతము మధ్యలీల 22.54 నందు శ్రీ చైతన్య మహాప్రభు ఇట్లు పలికిరి. సాధు సంగ సర్వశాస్త్రేకయా లవ మాత్ర సాధు సంగే సర్వ సిద్ధికయా. భాగ్యవశమున మనుజుడు సాధు దర్శనమును పొందినచో శీఘ్రమే అతని జీవితము సాఫల్యము చెందును. అతడు భవబంధ విముక్తుడగును. ఒక వ్యక్తి సాధువును గౌరవంతో ఆదరించవచ్చును, వేరొకడు అంతే గౌరవంతో ఆదరింపకపోవచ్చును. కాని సాధువు మాత్రము సదా సమదర్శి అయి ఉండును. విశుద్ధ భక్తుడైన కారణమున అతడు ఎటువంటి భేదభావము లేకుండా ఎల్లరకు కృష్ణ భక్తిని పంచుటకు సిద్ధపడి ఉండును. సాధు దర్శనముచే మనుజుడు సహజముగానే బంధ విముక్తుడగును. అయినను అమిత పరాధులు అనగా వైష్ణవాపరాధములు చేసిన వారు అనగా సాధువుల పట్ల అపరాధములు కావించిన వారు బాగుపడుటకు కొంత సమయము పట్టగలదు. ఈ విషయము కూడా ఇచ్చట సూచితమైనది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, ఎప్పుడైతే సూర్యుడు ఉదయించగానే చీకటి ఎలా అయితే మాయమైపోతుందో అలా సాధువుల యొక్క దర్శనం కాగానే మనలో ఉన్నటువంటి అజ్ఞానం మొత్తం పోతుంది, మనం అందరం కూడా భవబంధనాలని. అంటే కృష్ణుడు ఏం చెప్తున్నారు, మీరు కోరుకున్నదంతా జరగాలి అనండి. ఏం కోరుకున్నారు వాళ్ళు?
మాకు శ్రవణం చేసే భాగ్యం, కీర్తనం చేసే భాగ్యం, స్మరణం చేసే భాగ్యం, వందనం చేసే భాగ్యం, దాస్యం చేసే భాగ్యం కావాలి అని కోరుకున్నారు వాళ్ళు ఇంతకుముందు. ఓకే, ఇవన్నీ మీకు లభించాలి అని అంటే కృష్ణుడు ఏమంటున్నారు, సాధువుల సాంగత్యంలో ఉండండి అని చెప్తున్నారు. ఓకే, భక్తుల సాంగత్యంలో ఉండమని చెప్తున్నారు, భక్తుల సాంగత్యం యొక్క ఫలితాన్ని చెప్తున్నారు. భక్తుల సాంగత్యంలో ఉంటే భవబంధనాల నుంచి విముక్తులు అవుతాయి, అంటే భగవంతుణ్ణే పొందగలం మనం. భవబంధన విముక్తి అంటే భగవంతుణ్ణి పొందడం. సో భగవంతుని యొక్క ధామానికే వెళ్ళగలం, భగవంతుని యొక్క సేవని ప్రత్యక్షంగా మనం భగవంతుని యొక్క ధామంలోనే చేసుకోగలం. అలాంటి సాధు సంఘ చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ చెప్తున్నారు, భగవంతునికి శరణాగతుని అయ్యేటువంటి సాధువుని దర్శించినప్పుడు మనుడు భవబంధ విముక్తుడగును. సో బయట చెప్పుకొని తిరిగేటువంటి సాధువులు అందరూ కూడా సాధువులు కాదు, కాషాయం వేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా సాధువులు కాదు. ఓకే, భగవంతుడికి భక్తుడైనటువంటి వాడు సాధువు, వైష్ణవుడు సాధువు. ఒక వైష్ణవుడు నిజంగా భగవంతుడి యొక్క పాదాల దగ్గర శరణాగతుడై ఉంటాడు తప్ప మరి ఏ ఇతర కాషాయ డ్రెస్ వేసుకున్నటువంటి వాళ్ళు లేకపోతే సాధువులుగా చెప్పుకొని తిరిగేటువంటి వాళ్ళు సాధువులు కాదు. దొంగ గురువులు చాలా మంది ఉన్నారు, దొంగ సాధువులు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ గురించి మనకి ఆల్రెడీ భగవద్గీతలోనే కృష్ణుడు హెచ్చరించారు. ఓకే, కృష్ణుడు మనకి ముందుగానే హెచ్చరించారు. సో అలాంటి సాధువుల దగ్గరికి వెళ్ళకండి అని చెప్పారు. ఓకే, కాబట్టి సో వైష్ణవులు అంటే సాధువుల పట్ల మనం అపరాధం చేయకుండా సాధువుల యొక్క సాంగత్యంలో ఉంటూ వాళ్ళ యొక్క దర్శనం తీసుకుంటే వాళ్ళ ద్వారా అప్పుడు మనలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోయి మనమంతా కూడా జ్ఞానవంతులం అవుతాం, దానివల్ల భవబంధ విముక్తము అవగలుగుతాం. కాబట్టి వైష్ణవులు ఏడా అపరాధం చేయకూడదు, వైష్ణవుల కోపం వచ్చి ఎలా ప్రవర్తించకూడదు. వైష్ణవులకు కోపం వచ్చిందంటే మనకి నష్టం కదా. సో వైష్ణవులకి కోపం రాకుండా చూసుకోవాలి మనం. నెక్స్ట్ 42. లక్ష్మీ ఆత్మ హరే కృష్ణ ప్రభు. తద్గచ్చతం మత్ పరమో నలకూభర సాధనం. తద్గచ్చతం మత్ పరమో నలకూభర సాధనం. సంజాతో మయి భావో వామీప్సితః పరమో భవః. సంజాతో మయి భావో వామీపితః పరమో భవః. ఓ నలకుడార మణిగ్రీవ, మీరిరువురు మీ నిలయమునకు వెడలుడు. నా భక్తు భక్తి అంటే సదా లగ్నము కోరితిరి అనుక నాయడ ప్రేమానురాగములు కలిగి మీ కోరిక తీరగలదు. ఇకపై మీరెన్నడను ఆ పదము నుండి పతనము చెందదు. భాష్యం: భక్తి యోగ పదమును అరుదించి సదా భక్తియుత కర్మలలో నెలకొనుటయే అత్యుత్తమ జీవన పూర్ణత్వము. ఈ విషయము ఎరిగిన వాడే నలకుబార మణిదేవులు. ఆ పదమును బడయగోరివి, వారి అట్టి దివ్యము కోరికను నెరవేరగలదని భగవంతుడు ఆశీర్వదించారు. సో భగవంతుడు భక్తుడికి ఇచ్చేటువంటి గొప్ప వరం ఏమిటి అని అంటే భగవంతుడి మీద ప్రేమని పెంచుకోగలగడం. ఓకే, భగవంతుడి మీద ప్రేమని పొందగలగడం. ఇప్పుడు లేదు వాళ్ళకి, ఇప్పుడు లేదు మనకి. సో మనకి లేనిదల్లా ఏమిటి ఆస్తి అంటే, మనకు ఉండాల్సిన ఆస్తి ఏంటి అని అంటే కృష్ణ భగవానుడి మీద ప్రేమ. ఓకే, ఒకవేళ మనము భగవంతుడు ప్రత్యక్షం అయితే కృష్ణుడు మనకి ఇచ్చేటువంటి అత్యున్నతమైనటువంటి వరం ఏమై ఉండాలి అని అంటే మనకి లేనటువంటి కృష్ణుని మీద ప్రేమను కలిగించమని కోరుకోవాలి మనం. ఓకే, అంతేకాని భౌతికమైనటువంటి ఐశ్వర్యాలని, భౌతికమైనటువంటి సుఖాలని, భౌతికమైనటువంటి సంపదలని కోరుకుంటే మనంత దురదృష్టవంతుడు ఇంకొకడు ఉండడు. ఓకే, ఎందుకంటే అంతకంటే ఉత్తమమైంది ఉంది అనేటువంటి విషయం మనకు తెలియదు కాబట్టి. స్వయంగా కృష్ణుడు వాళ్ళు కోరుకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో అది నెరవేరుతుంది, మీరు ఇంకా నిర్భయంగా ఇంటికి వెళ్ళిపోవచ్చు, మీరు వెళ్ళిపోండి, ఇంకా ముందు మీరు ఎప్పుడూ కూడా ఈ భక్తి యోగము అనేటువంటి పదంలో నుంచి పతనం చెందరు అని భగవంతుడే వాళ్ళకి ఆశ్వాసం ఇస్తున్నారు, కన్ఫర్మ్ చేస్తున్నారు. సో ఇక 100% వాళ్ళు శుద్ధ భక్తులైనట్టు, భగవంతుడి ఆశీర్వాదాలే పొందిన తర్వాత ఇక వాళ్ళు భక్తి పదంలో నుంచి బయటికి రావడం అనేటువంటి సాధ్యం కాదు.
జనరల్గా ఏంటంటే మనం ఉన్నది మాయాలోకం కదా, మాయ ప్రభావంలో ఉన్నాం. మనం ఎంత ప్రయత్నం చేసినా మాయ వెనక్కి లాగేస్తూ ఉంటుంది. మీరు ఒక మెట్టు పైకి ఎక్కితే రెండు మెట్లు కిందికి లాగుతుంది మాయ మనల్ని ఏదో ఒక రూపంలో. కానీ భగవంతుడు ఒకవేళ ఆశ్వాసం ఇచ్చేశారనుకోండి, మాయ కూడా ఏం చేయలేదు, మాయ కూడా ఏమీ చేయలేదు. ఏ విధంగా అయితే యజమాని చిటికేస్తే కుక్క తోక ఎలా ఊపుతుందో అలా, బయట నుంచి వచ్చినటువంటి గెస్టుల్ని కుక్క అరుస్తూ ఉందనుకోండి, యజమాని పర్లేదు వచ్చినోడు మనవాడే అరవకు అని యజమాని కుక్కని కంట్రోల్ చేశారనుకోండి, అప్పుడు ఇంకేం చేస్తుంది యజమాని? యజమాని చెప్పిన మాట విని కుక్క తోక ఊపుకుంటూ కూర్చుంటుంది. అంటే యజమాని సిగ్నల్ కావాలి సేవకులకి. అలానే ఇప్పుడు స్వయంగా కృష్ణుడే చెప్పేస్తున్నాడు, మీ మీద ఇంకా మాయ ప్రభావం ఉండదు, మాయ మిమ్మల్ని భౌతికంగా పతనం చేసేలా చేయదు, ఇక మీరు ఎప్పుడూ కూడా భక్తి యోగ పదంలోనే ఉంటారు అని కన్ఫర్మ్ చేసేసారు. ఇది అత్యుత్తమమైనటువంటి ఒక వరం. ఓకే, మాయ ప్రభావంలోకి భవిష్యత్తులో కూడా పడకుండగా భగవంతుడే ఆశీర్వాదం ఇవ్వడం అనేటువంటి గొప్ప వరం. నెక్స్ట్ 43 శోభారాయణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు, శ్రీ శుక ఉవాచ. శ్రీ శుక ఉవాచ ఇత్యుక్తౌతౌ పరిక్రమ్య ప్రణమ్య చ పునః పునః. ఇత్యుక్తౌతౌ పరిక్రమ్య ప్రణమ్య చ పునః పునః. బద్ధో లూకల మామంత్యాం జగ్మతుర్ధిస ముత్తరాం. బద్ధోలుకల మామంత్యా జగద్ జగ్మ దు జగ్మ దుర్దిశ ఉత్తరాం. శుకదేవ గోస్వామి పలికెను. శ్రీకృష్ణుడు ఈ రీతిగా పలికినంతట నలకూబర మణిగ్రీవులు రోటికి కట్టబడియున్న ఆ దేవదేవునకు ప్రదక్షిణ నమస్కారములు కావించిరి. పిమ్మట వారు అతని అనుజ్ఞనుకొని తమ నిలయములకు వెడలిరి. శ్రీమద్ భాగవతంలోని యమలార్జున భంజనం అను దశమ స్కందము నందలి 10వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో భగవంతుడికి వందనం చేశారు, భగవంతుడికి ప్రదక్షిణం కూడా చేశారు. ఓకే, భగవంతుడికి ప్రదక్షిణం కూడా చేసేసారు. సో భగవంతుడికి ప్రదక్షిణం చేయడము అనేటువంటిది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, భక్తిలో ఒక అంగం. ఓకే, భగవంతుడికి ప్రదక్షిణ చేయడం. యాక్చువల్గా అయితే మనం నిజమైనటువంటి ప్రదక్షిణ ఏమిటి అని అంటే తీర్థయాత్రలకు వెళ్ళి రావడం అనేటువంటిది ఏదైతే ఉందో అది నిజమైనటువంటి ప్రదక్షిణ. అంటే మనము గుడి చుట్టూ తిరిగితే సరిపోదు, గుళ్ళ చుట్టూ తిరగాలి, అది ప్రదక్షిణ అంటే. అయితే ఒకవేళ మనము ఏ గుడికి వెళ్ళలేదనుకోండి, ఇంట్లోనే ఉన్నాం అనుకోండి, మనం ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్నటువంటి భగవంతుడి యొక్క అర్చా విగ్రహానికి మనం ప్రదక్షిణం ఎలా చేయాలి? ఆత్మ ప్రదక్షిణం చేస్తాం ప్రభుజీ, చుట్టూ అవకాశం లేకపోతే. ఆత్మ ప్రదక్షిణం కాదు, పరమాత్మ ప్రదక్షిణం చేయాలి. అది వరకు ఆత్మ ప్రదక్షిణం అలవాటు అయిపోయింది ప్రభుజీ. యాక్చువల్ గా పరమాత్మ కూడా మనలోనే ఉన్నారు కాబట్టి ఆ పరమాత్మకి ప్రదక్షిణం చేయాలి మనం. ఓకే, సో అది మనం చేయాల్సినటువంటిది. సో వీళ్ళు కూడా అలానే ప్రదక్షిణం చేసేసారు, అక్కడి నుంచి వాళ్ళు తిరిగి వాళ్ళ యొక్క నెలవులకి వెళ్ళిపోయారు. ఓకే, ఇక్కడికి కృష్ణుడు చేసినటువంటి లీల కంప్లీట్ అయిపోయింది. ఓకే, దామోదర లీల, యమలార్జున వృక్షాల యొక్క భంజనము అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. నారదుడు కోరుకున్నటువంటి కోరికను తీర్చడం కోసం ఇంత గొప్ప లీలని కృష్ణుడు రచన చేశారు. ఓకే, ఈ లీలను ఇక్కడ కంప్లీట్ చేశారు. మరి కృష్ణుడికి ఒక పెద్ద ప్రమాదం జరిగినట్టు ఉంది ఇప్పుడు కదా, మహావృక్షాలు రెండు కింద పడ్డాయి, కృష్ణుడు అక్కడే ఉన్నాడు. మరి ఈ సంఘటన చూసినటువంటి యశోదమాత, ఈ సంఘటన చూసినటువంటి రోహిణీదేవి, ఈ సంఘటన చూసినటువంటి గోపికలు, ఈ సంఘటన చూసిన తర్వాత నందుడు ఎలా రియాక్ట్ అయ్యారు, కృష్ణుడికి జరిగినటువంటి ఈ ప్రమాదం నుంచి వాళ్ళు అసలు
ఏమనుకున్నారు. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ అధ్యాయంలో వస్తాయి. ఇవి కాక ఇంకా కృష్ణుడు బాల్య లీలలు కొన్ని ఇంకా మనకి 11వ అధ్యాయంలో మనము చూడబోతున్నాం. సో 11వ అధ్యాయంలో సమ్మరీ ఏమిటో ఒకసారి చూద్దాం శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణుడు 11వ అధ్యాయము శ్రీకృష్ణుని బాల్య లీలలు. గోకులవాసులు గోకులమును విడిచి బృందావనమునకు వెళ్ళుట, శ్రీకృష్ణుడు వత్సాసుర బకాసురుడను వధించుట ఈ అధ్యాయం నందు వర్ణింపబడినది. యమనార్జున వృక్షములు నేల కూలినప్పుడు పిడుగులు పడినేమో అన్నట్లు గొప్ప శబ్దము కలిగింది. కృష్ణుని జనకుడగు నందుడు ఇతర గోపులు ఆశ్చర్యపడిన వారై ఆ ప్రదేశమునకు వచ్చి వృక్షములు పడియుండుటను వాటి నడుమ బాలకృష్ణుడు కొయ్యరోలుకు కట్టబడి నిలిచిండుటను కాంచిరి. వృక్షములు పడిపోవుటకు శ్రీకృష్ణుడు అచడ ఉండుటకు కారణమేమిటో వారి ఎరుగజాలకుండిరి. అది ఎవడో అసురుడు చేసిన పని అయి ఉండవచ్చుననియు, వాడు కృష్ణునికి ఆ ప్రదేశమున తారసిల్లి ఉండవచ్చుననియు వారు తలచిరి. అంతట వారు జరిగిన సంఘటనను గూర్చి గోపబాలులను అడుగగా జరిగినదంతయు ఆ పిల్లలు చక్కగా వివరించిరి. కాని గోపాలుడు ఆ కథనమును నమ్మలేదు. అయినను కృష్ణుని విషయమున పలు అద్భుతములను అదివరకే గాంచి ఉన్నందున వారిలో కొందరు అది యథార్థమే అయ్యి ఉండవచ్చని తలచిరి. ఏది ఏమైనను నందుడు వెంటనే కృష్ణుని బంధం నుంచి విడిపించెను. ఈ ప్రకారం శ్రీకృష్ణుడు ప్రతిరోజు ప్రతి క్షణము మహాద్భుతములను ప్రదర్శించుచు నందయశుదుల వాత్సల్య రసమును వృద్ధి కావించెను. ఆ విధముగా వారు ఆనంద ఆశ్చర్యములకు లోనగుచుండిరి. యమలార్జున భంజనము అటువంటి అద్భుతమైన లీలలలో ఒకటి. ఒకనాడు ఫలములను అమ్మడి స్త్రీ నందిని గృహమునకు రాగా శ్రీకృష్ణుడు తన చిన్న చేతులతో కొంత ధాన్యమును తీసుకొని ఫలములను తీసుకున్నట్టుకు ఆమె చెంతకు వెడలేను. కాని దారిలోనే ధాన్యమంతయు జారిపోయి కొన్ని గింజలే చేతులలో మిగిలేను. అయినను ఆ పవిత్ర ప్రేమతో ఆ వనిత ప్రేమతో ఆ ధాన్యపు గింజలను తీసుకొని అతడు తీసుకొనగలిగినని ఫలములను ఇచ్చెను. అప్పుడు వెంటనే ఆమె బుట్ట స్వర్ణముతోనూ మణులతోనూ నిండెను. పిమ్మట గోవులు గోకులం నందు ఎల్లప్పుడు ఏదో ఒక ఉత్సాహము ఉత్పాతము జరుగుచుండటను గాంచి ఆ ప్రదేశమును విడిచిపెట్టుటకు నిర్ణయించుకొనిరి. వారు బృందావనమునకు అనగా వజ్ర వ్రజధామము విడలకు నిశ్చయించుకుని మర్నాడు పయనమైరి. బృందావనమునందు కృష్ణ బలరాములు బాల్యలీలలను పూర్తి చేసి గోవత్స పాలనమును అనగా గోచరణము మొదలు పెట్టిరి. ఆ సమయమున వత్సాసురుడను ఒక దానవుడు గోవత్సములలో కలిసి తరువాత కృష్ణుడిచే చంపబడెను. పెద్ద కొంగ రూపమున ఉన్న వేరొక రాక్షసుడు కూడా నిహతుడయ్యేను. కృష్ణ సహచరులు ఈ కథలన్నింటినీ తమ తల్లులకు తెలుపుచుండిరి. ఆ తల్లులు తమ పిల్లల మాటలను నమ్మజాలకపోయినను అనురాగవశమున అట్టి కృష్ణ లీలావర్ణనను విని ఆనందించిరి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఈ అధ్యాయంలో రాబోయేటువంటి కథ గురించి మనకు అర్థమైంది. వత్సాసురుడు, తర్వాత బకాసురుడు, అంతేనా? ఎస్ ప్రభుజీ. సో వత్సాసురుడు బకాసురుడు ఇద్దరిని చంపుతున్నారు. బకాసురుడు ఎవరు అని అంటే పూతన యొక్క సోదరుడు. ఓకే, పూతనకి ఇద్దరు సోదరులు ఉన్నారు. ఒకళ్ళు బకాసురుడు, ఇంకొకళ్ళు అఘాసురుడు. ఓకే, సో బకాసురుడు అఘాసురుడు కూడా ఇద్దరు కూడా తన సోదరి అయినటువంటి పూతని చంపేసినటువంటి కృష్ణుని చంపడం కోసం వచ్చారు వాళ్ళు. ఓకే, సో ఆ విధంగా వాళ్ళిద్దరిని కూడా చంపేయడం అనేది జరుగుతుంది. ఈ అధ్యాయంలో బకాసురుడిని చంపేస్తున్నారు. సో నెక్స్ట్ అధ్యాయంలో అఘాసురుడిని చంపేస్తారు. అది కూడా మనం చూద్దాం. ఓకే, సో ఈ అద్భుతమైనటువంటి కొన్ని లీలల్ని ఇంకా కొన్ని మనము చూద్దాం. నెక్స్ట్ 1వ శ్లోకం మంగతాయారు మాతాజీ. శ్రీ సుకౌవాచ హరే కృష్ణ ప్రభుత్వాచ గోపానందాదయ శ్రుత్వా ధ్రుమయో పతతో పతతో రవం. తత్రా జగ్ము కురు శ్రేష్టా నిర్ఘాత భయశంకితాం. హరే కృష్ణ. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. పరిశ్రమ మహారాజా, యమలార్జున వృక్షములు పడినప్పుడు ఆ భేకరమ్మ శబ్దం విని పిరిగి పడినదేమో అని భయపడిన వారే నందాది గోపులు ఆ స్థలమునకు వెడదిరి. హరే కృష్ణ ప్రభుత్వ. ఓకే, సో వృక్షాలు పడ్డాయి,
వృక్షాలు పడినప్పుడు అక్కడ పెద్ద శబ్దం వచ్చింది. పిడుగులు పడినప్పుడు ఎలా అయితే శబ్దం వస్తుందో అలాంటి శబ్దం వచ్చింది. ఆ శబ్దం వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా తెలిసిపోతుంది, ఎక్కడ ఉన్న వాళ్ళకైనా తెలిసిపోతుంది. భయంకరమైనటువంటి శబ్దం వచ్చినప్పుడు జనరల్గా భయపడిపోతారు. ఓకే, పిడుగులు పడ్డాయేమో అని భయపడి నంధాది గోపులు ఆ స్థలంలోకి వెళ్ళి, అంటే ఎక్కడైతే వృక్షాలు పడ్డాయో అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చేసారు అందరూ కూడా, నందుడితో సహా ఇతర గోపులు కూడా. ఓకే, నెక్స్ట్ 2వ శ్లోకం. భూమ్యాం నిపతితౌ తత్ర ధద్రు సూర్యమలార్జనౌ. హరే కృష్ణ గురుజీ. భూమ్యాం నిపతితౌ తత్ర దద్రు శర్యమలార్జనౌ బభ్రముస్తద విజ్ఞాయ లక్ష్యం పతన కారణం. బభ్రముస్తద విజ్ఞాయ లక్ష్యం పతన కారణం. అచట యమలార్జున వృక్షములు నేలకూలియుండుటను వారు గాంచిరి. వృక్షములు పడియుండుట కల్లెదుట కనబడినను అవి కూలుటకు కారణమేమిటో ఎరుగజాలక వారు సంభ్రమమునకు గురి అయిరి. ప్రభుపాదుల వారి భాష్యం. పరిస్థితులన్నిటిని గమనించినచో ఆ పని చేసినది కృష్ణుడా ఎన్నడి సందేహం కలుగుచున్నది. కృష్ణుడు ఆ స్థానముననే నిలబడి ఉన్నాడు. స్నేహితులు కూడా అతడే అది చేసినాడని పలుకుచున్నారు. నిజంగా కృష్ణుడే ఇది చేసినా లేక ఇవి అన్నీ కట్టుకదలా, ఇది వారి సంభ్రమమునకు కారణమయ్యింది. హరే కృష్ణుడు, ధన్యవాదాలు. సో అక్కడికి వచ్చి చూసేసరికి చిన్న పిల్లవాడైనటువంటి శ్రీకృష్ణుడు రోటికి కట్టబడి ఉన్నారు, 2 చెట్ల మధ్యలో ఉన్నారు. ఆ 2 చెట్లు వేళ్లతో సహా పెకిలింపబడి పడిపోయి ఉన్నాయి. కృష్ణుడికి మరి ఏ ప్రమాదము జరగలేదు, కృష్ణుడికి ఏమీ కాలేదు. ఇది చూస్తే వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. అసలు ఇది ఎలా జరిగింది, కృష్ణుడు ఎలా చేయగలుగుతాడు, కృష్ణుడు శక్తి ఎంత, 2 మహావృక్షాల యొక్క శక్తి ఎంత, పైగా కృష్ణుడు కట్టబడి ఉన్నాడు. కట్టబడి ఉన్నటువంటి కృష్ణుడు చెయ్యగలిగినటువంటి పని కాదు, అయినా సరే అది ఎవరు చేశారు, ఎలా చేశారు అనేటువంటి విషయంలో వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది అనమాట. సో వాళ్ళు చూస్తూ ఉండిపోయారు. నెక్స్ట్ 3వ శ్లోకం. సూర్యకుమారి మాత్రం హరే కృష్ణ ప్రభుజీ, దండవత్కం. ఉలూకలం వికర్షంతం ధామ్నా బద్ధంచ బాలకం. ఉలూకలం వికర్షంతం ధామ్నా బద్ధంచ బాలకం. కస్యేదం కుత ఆశ్చర్యం ఉత్పాత ఇతి కాతరా. కస్యేదం కుత ఆశ్చర్యం ఉత్పా ముత్పాత ఇతి కాతరః. భావం, కృష్ణుడు తాటితో రోటికి కట్టబడి ఆ రోలు లాగుచుండెను, కానీ అతడిట్లు ఈ వృక్షంలో నేల కూల్చగలుగును? అయినచో నిజంగా ఎవరి కార్యము చేసిరి? ఈ సంఘటన కారణమేమిటి? ఈ ఆశ్చర్యకర విషయములన్నింటినీ తలుచుచు గోకులు శంకితులై దిగ్భ్రమ చెందిరి. రూపాల వారి భాష్యం. బాలకృష్ణుడు 2 చెట్ల నడుమ నిలబడి ఉన్నాడు. ఒకవేళ అవి అతనిపై పడినచో బాలుడు నుగ్గునుగ్గా ఏడివాడు. ఈ కారణమున నందాది గోపులు మిక్కిలి కలవరపడేది. కానీ ఆ బాలుడు చక్కగా అచటనే నిలబడి ఉన్నను. అన్ని సంఘటనలు జరిగిపోయినవి, అయినచో ఇది చేసినది ఎవరు? ఈ సంఘటనలన్నీ ఇంత అద్భుతముగా ఎట్లు జరిగినవి? ఇటువంటి ఆలోచనలు చే గోపులు కలత చెంది దృగ్భ్రమకు గురి అయిరి. ఏది ఏమైనను భగవంతుని దయచే కృష్ణుడు సురక్షితముగా ఉన్నాడు, అతనికి ఏమీను కాలేదని వారు తలపోసిరి. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. భగవంతుడు దయ వల్ల కృష్ణుడు రక్షింపబడ్డారు. ఇది గోపులు ఆలోచిస్తున్నటువంటి ఆలోచన. అయితే తాటితో కట్టబడి ఉన్నటువంటి కృష్ణుడు చేయలేడు ఈ పని అని అనుకుంటున్నారు వాళ్ళు. అందుకనే ఈ వృక్షాలు ఎలా నేల కూలాయి, ఎలా కూల్చగలడు, అసలు కృష్ణుడు అయితే కూల్చలేడు సో అని ఈ సంఘటనకి కారణం ఏమిటి అనేటువంటి విషయం అర్థం కాకుండా వాళ్ళు అలానే ఆశ్చర్యంగా ఉండిపోయారు. ఏది ఏమైనా కానీ కృష్ణుడు రక్షింపబడ్డారు, అందుకు వాళ్ళందరికీ కూడా ఆనందం. నెక్స్ట్ 4వ శ్లోకం. మళ్ళీ శ్రీమాతాజీ. హరే కృష్ణ. బాలావూచుర నేనేతి తిర్యఘతములు తములు కలం. బాలావూచుర నేనేతి తిర్యగ్గ తమూలు కలం. వికర్షత మధ్యగేన పురుషాన పురుషావప్య చ పురుషావప్య చక్ష్మహిః. వికర్షిత మధ్యగేన పురుషావయ పురుషావప్య చక్ష్మహి. అప్పుడు గోపబాలుడు పలికిరి, ఈ కార్యమును చేసినది శ్రీకృష్ణుడే. కృష్ణుడు 2 వృక్షముల నడుమ ఉన్నప్పుడు రోలు అడ్డము తిరిగినది. అప్పుడు ఇతడు రోలును లాగగా 2 వృక్షములు నేలకు మూలినవి. తరువాత ఇరువురు సుందర పురుషులు వృక్షముల నుండి బయలుదేరి దీనిని మేము ప్రత్యక్షముగా చూచితిమి. ప్రభుపాదుల వారి భాష్యము.
వృక్షములు నేల కూలిటియే గాక ఆ కూలిన వృక్షముల నుండి ఇరువురు సుందర పురుషులు బయటికి వచ్చిరని కృష్ణ సహచరులు పరిస్థితిని అంతటిని చక్కగా కృష్ణ జనకునికి వివరింప యత్నించిరి. జరిగినదంతయు ఇది, దీనిని మేము ప్రత్యక్షముగా చూచిదిమి అని వారి పలికిరి. హరే కృష్ణ ప్రభు జరిగిన చెప్పండి. వృత్తాంతం మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి గోపబాలు చూశారు. ఈ వృక్షాల్లో మధ్యలోకి కృష్ణుడు వెళ్ళిపోయారు. ఈ రోలు రెండు వృక్షాలకి అడ్డం తిరిగింది. అయినా సరే కృష్ణుడు గట్టిగా లాగేశాడు. రెండు వృక్షాలు పడిపోయాయి. ఆ రెండు వృక్షాల్లోంచి ఇద్దరు సుందరమైనటువంటి పురుషులు వచ్చారు. వాళ్ళు కూడా కృష్ణుడితో ఏదో మాట్లాడారు, వెళ్ళిపోయారు. ఇదంతా కూడా మేము చూసాము అని నందుడికి వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. ఓకే, కానీ వాత్సల్య ప్రేమ కారణంగా నందుడు కానీ యశోద కానీ వీళ్ళందరూ చెప్పింది నిజమో అని నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. నెక్స్ట్ 5వ శ్లోకం శ్రీలత మాత. హరే కృష్ణ. నతే తదుక్తం జగృహూర్ న ఘటేతేతి తస్య తత్. నతే తదుక్తం జగృహూర్ న ఘటేతేతి తస్య తత్. బాలస్యోత్పాటనం తర్వ్యో కేచిత్ సందిగ్ధ చేతసః. బాలస్యోత్పాటనం తర్వో కేచిత్ సందిగ్ధ చేతసః. హరే కృష్ణ. గాఢమగు వాత్సల్య భావమును కలిగి ఉన్న కారణమున నందాది గోపులు కృష్ణుడు అంత అద్భుతముగా వృక్షములను పెకలింపగలడని నమ్మజాలకపోయేది. అందువలన వారు బాలుల మాటలను విశ్వసింపలేదు. అయినను వారిలో కొందరు సందేహగ్రస్తులై కృష్ణుడు నారాయణుడితో సమానుడని చెప్పబడినది కనుక అతడు ఈ కార్యమును చేసి ఉండవచ్చును అని తలచిరి. భాష్యము: వృక్షములను ప్రకలించుట వంటి కార్యము ఇంత చిన్నపిల్లవానికి అసాధ్యమని ఒక భావన పొడచూపెను. కాని శ్రీకృష్ణుడు నారాయణుడు అని చెప్పబడి నందున సందేహము కూడా కలిగినది. అందువలన గోపులు సందిగ్ధావస్థలో పడిరి. హరిక్ష సో నందుడితో పాటు ఇద్దరు గోపులు అందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి వాత్సల్య ప్రేమ కారణంగా ఇంత అద్భుతంగా వృక్షాలను ప్రగలింపగలడు అని నమ్మలేకపోయారు. ఓకే, కానీ కొంతమంది వాళ్ళ యొక్క విచక్షణతోటి కృష్ణుడు పుట్టినప్పుడే గర్భముని వచ్చేసి కృష్ణుడు యొక్క భవిష్యత్తు చెప్పేశారు. కృష్ణుడు ఎవరు, ఎలాంటి వాడు, ఆయన విష్ణువుతో సమానము అనేటువంటి విషయాన్ని చెప్పారు. అప్పుడే నారాయణుడితో సమానము అని చెప్పేసి ఇంతకు ముందే మనం విన్నాము కాబట్టి బహుశా ఇలాంటి పనిని కృష్ణుడు చేసి ఉండొచ్చేమో, ఎందుకంటే స్వయంగా భగవంతుడే అని గర్గముని చెప్పారు. అంటే కొంత వచ్చింది, ఆలోచనలోకి వచ్చింది, కానీ అది ఆ ఆలోచనలో నిలబడలేదు. ఓకే, నిలబడకుండగా వాళ్ళు కృష్ణుడు నారాయణతో సమానం కాబట్టి ఒకవేళ చేశాడేమో అని అనుకుంటున్నారు, కానీ సందిగ్ధంలోనే ఉన్నారు, చేశాడా లేదా అని. ఓకే, నెక్స్ట్ 6వ శ్లోకం కృష్ణకుమారి మాత. పులూకలం హరే కృష్ణ. వికర్షంతం ధామ్నాబద్ధం స్వమాత్మజం. పూలోకం విశ్వకర్తనం ధామ్నాం బద్ధం సమౌతజం సమాత్మజం. పులూకలం వికర్షంతం ధామ్నాబద్ధం స్వమాత్మజం. పూలోకం విశ్వకర్తనం ధామ్నాబద్ధం సమాత్మజం. విలోక్యనంద ప్రహసాద్ వదనో విముమోచః. విలోక్యనంద ప్రవహ సద్వదను విమోచనః. నందమహారాజు తన పుత్రుడు తాటిచే రోటికి కట్టబడి ఉండి ఆ రోలును లాగుచుండును గాంచి నవ్వుచూ వెంటనే తన బంధనముల నుండి విడిపించను. భాష్యము: యశోద తన ముద్దుల పుత్రుని ఈ రీతిగా కట్టినందుకు నందుడు ఆశ్చర్యచకితుడయ్యను. కృష్ణుడు ఆమెతో ఎంతో ప్రేమగా ఉండేవాడు. అయినచో అతనిని ఒక కొయ్య రోలుకు కట్టివేయినంతటి క్రూరాలు ఆమె ఎట్లయ్యను. అయినను ఆ ప్రేమను అర్థము చేసుకుని వాడై నందుడు నవ్వుచూ శ్రీకృష్ణుని కట్లను ఊడదీశను. అనగా జీవుని కామ్యకర్మలతో బంధించినట్లుగా శ్రీకృష్ణుడు తన తల్లిదండ్రులకు యశోదానందులను వాత్సల్య రసమున బంధించను. ఇది అతని లీల. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. వాళ్ళందరినీ కర్మ బంధనాల్లో ఉంచినట్టు కృష్ణుడు వాళ్ళిద్దరిని కూడా వాత్సల్య బంధనంలో ఉంచేశారు. ఓకే, సో యాక్చువల్గా అయితే నందుడికి యశోద మీద కోపం వచ్చింది. కృష్ణుడు చాలా పసిపిల్లవాడు,
ఇంత పసిపిల్లవాడిని ఇంత క్రూరంగా ఒక రోటికి కట్టేయటం ఏమిటి అని చెప్పేసి ఆయన రోటికి కట్టివేయబడి ఉన్నటువంటి కృష్ణుణ్ణి విడిపించి తను ఎత్తుకున్నారు. ఓకే, కృష్ణుడికి కూడా కోపం వచ్చింది యశోద మాత మీద. నేను వద్దు అన్నా, నేను చెప్తున్నది నిజము అనేటువంటి విషయం చెప్తున్నా, నేను చెయ్యలేదు అని చెప్పిన నా మాట వినకుండా యశోద మాత నన్ను కట్టేసింది అని చెప్పేసి ఇంక మళ్ళీ కృష్ణుడు యశోద మాత దగ్గరికి వెళ్ళలేదు. యాక్చువల్గా ఆచార్యులు రాసినటువంటి కీర్తనలు ఉంటాయి చూసారండి, దామోదర లీలకు సంబంధించి లేకపోతే ఈ ఈ వృత్తాంతానికి సంబంధించిన తర్వాత ఆచార్యులు కొన్ని కీర్తనలు రాస్తారు. సో ఆ కీర్తనలో వాళ్ళు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కృష్ణుడి యొక్క ఫీలింగ్స్ని. కృష్ణుడు యాక్చువల్గా అయితే యశోదామాత ఆ సంఘటన చూసి సిగ్గుపడింది. నేను ఎంత దుర్మార్గురాల్ని, నేను ఎంత కరుణ లేని దాన్ని, నేను కృష్ణుడిని ఈ విధంగా కట్టేసి ఇంత ప్రమాదానికి గురి చేశాను. నేను విష్ణువు రక్షించాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా కృష్ణుడు ఏమైపోయి ఉండేవాడు, నేను చేసిన పనికి కృష్ణుడికి ప్రమాదం లోనైపోయి కృష్ణుడికి ఎంతో ఇదైపోయి ఉండేది. ఒకవేళ గనక ఆ చెట్లు విరిగి కృష్ణుడి మీద పడినట్లయితే నేను చేసిన తప్పుకి నేను తలెత్తుకోలేను. అలాంటి ఒక పరిస్థితుల్లోకి యశోదమాత వెళ్ళిపోయింది. బిగ్గరగా ఏడుస్తుంది, తను చేసినటువంటి తప్పుకి తానే ఏడుస్తుంది. కనీసం తన ముఖం కూడా చూపించుకోలేకుండా పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయి గదిలో కూర్చొని తలుపేసేసుకుంది యశోదామాత. అయితే ఆ యశోదామాత దగ్గరికి రోహిణి వెళ్ళి ఓదార్చినా కానీ ఆమె ఎంతసేపటికి కూడా వాళ్ళు, ఎందుకంటే తన పుత్రుడికి అంత ప్రమాదం కలిగినప్పుడు, అది కూడా తన వల్ల కలిగినప్పుడు తల్లి ఎంత పశ్చాత్తాపడుతుంది, తల్లి ఎంత గిల్టీగా ఫీల్ అవుతుందో మనం ఊహించలేము. యశోదామాత కూడా అలానే చేశారు. అలాంటి కృష్ణుడు ఇప్పుడు కృష్ణుడు కూడా యశోదామాత మీద కోపాన్ని ప్రదర్శిస్తున్నాడు. మామూలుగా అయితే కృష్ణుడు ఒక క్షణం కూడా యశోదామాతను వదిలి ఉండలేడు. అది ఇంత గొప్ప ప్రమాదం, ఇంత పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత, ఆ ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత ఆ పిల్లవాడు పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళాలి కదా, కానీ పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళలేదు, నందుడి దగ్గరికి వెళ్ళారు. అంటే కృష్ణుడు కూడా యశోద దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేదు. కానీ రోహిణి యశోద దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు యశోద మాత, నేను చాలా తప్పు చేశాను కృష్ణుడి విషయంలో, కృష్ణుడిని అంత కఠినంగా శిక్షించి ఉండకూడదు, నేను చేసినటువంటి తప్పు కృష్ణుడు ప్రాణాలనే తీసే పరిస్థితికి తీసుకొచ్చింది. అదృష్టం బాగుండి కృష్ణుడికి ఏం కాలేదు, కానీ ఒకవేళ కృష్ణుడికి ఏమైనా అయితే కనుక నేనేం చేయాలి, నేను ఎవరికీ నేను నా ముఖాన్ని కూడా చూపించలేను అని చెప్పేసి ఆమె అంత పశ్చాత్తాపంతో బాధపడుతూ ఉంటే ఆమె కళ్ళమటి నీళ్లు ఆగట్లేదు. అలాంటి పరిస్థితుల్లో కృష్ణుడి దగ్గరికి రోహిణి మాత వచ్చి, నీకోసమే ఏడుస్తుంది యశోదామాత, మేము ఎంత ఓదార్చినా ఓదార్చలేకపోతున్నాము, నువ్వు వెళ్ళి ఆమె ఒళ్ళో కూర్చుంటే ఆమె నార్మల్ అవుతుందేమో, నువ్వు వెళ్ళి ఆడ కూర్చో అంటే కృష్ణుడు తిరస్కరించాడు. నేను వెళ్ళను యశోదామాత, నా మాట వెళ్ళలేదు, చాలా పనిష్ చేసింది నన్ను, అందుకనే నేను నా తండ్రి దగ్గరనే ఉంటాను. రోహిణి మాత, కాదు కాదు, ప్రతిరోజు నీతోటి యశోదామాత ఆడుకుంటుంది కదా, మరి నువ్వు యశోదామాత దగ్గరికి వెళ్ళను అంటే మరి రేపటి నుంచి నువ్వు ఎలా ఆడుకుంటావు యశోదామాత లేకుండా అని అంటే, పర్వాలేదు యశోదామాత ఆడుకోకపోయినా పర్వాలేదు, నాతోటి నందుడు ఆడుకుంటారులే, సో నందుడితో నేను ఆడుకుంటా అని చెప్పారు. సో కృష్ణుడు ఎంతో ఇదిగా ఆకర్షణలో ఎంతో ప్రేమగా యశోదామాత దగ్గర ఉండేటువంటి కృష్ణుడు ఒక్కసారిగా యశోదామాత విషయంలో ఇలా ప్రవర్తించేసరికి నందుడికి కూడా యశోద మీద కోపం వచ్చింది. నందుడికి కూడా యశోద మీద కోపం వచ్చి యశోద మీద చెయ్యి లేపేసి నందుడు తన భార్య మీద చెయ్యి లేపారు, కొట్టబోయాడు. నువ్వు కృష్ణుడి విషయంలో ఇలా చేస్తావా, కృష్ణుడికి ఇంత ప్రమాదానికి గురి అయ్యేటువంటి పరిస్థితిని నువ్వు కలిగిస్తావా అని నందుడు చెయ్యి ఎత్తితే అప్పుడు కృష్ణుడు నందుడి ఒడిలోంచి దూకేసి యశోదామాతను కౌగిలించుకున్నాడు. అంటే నందుడు చెయ్యలేకపోవడం యశోదామాత మీద కృష్ణుడికి ఇష్టం లేదు. అంటే ఆ సమయానికి ఏదో కోపాన్ని ప్రదర్శించినప్పటికీ తన భక్తురాలు యశోదామాత మీద ఈగ కూడా వాలనివ్వలేదు కృష్ణుడు. ఓకే, సో అది కృష్ణుడికి యశోదామాతకి ఉన్నటువంటి ప్రేమ వాత్సల్యం. ఓకే, సో అది తల్లిదండ్రులు అయినటువంటి యశోదానందుల వాత్సల్య ప్రేమలో బంధించేసేసారు శ్రీకృష్ణుడు ఈ విధంగా.
ఓకే నెక్స్ట్, ఇంకా బాల్యలీలలు ఏం జరిగాయో చూద్దాం. ఓకే ఈరోజుకి ఇక్కడ ఆపుదాం మాతాజీ, ఇంకా బాల్యలీలలు మనం రేపు చూద్దాం 7వ శ్లోకం నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయవచ విష్ణు. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు తెలుసు? హరే కృష్ణ. రేపు కాదు, సోమవారం ప్రభుజీ అంటున్నాం. సోమవారం, ఎస్ సోమవారం చూద్దాం. ఓకే హరే కృష్ణ. ఎవరికి ఏమి ప్రశ్నలు లేకుంటే? ప్రశ్నలు లేవు బాబు. ప్రభుజీ చాలా బాగుంది, ఆయన ఎంత చక్కగా ఇతరులతో ఇస్తాడు, మళ్ళీ ఒక నవ్వుతో మా అందరినీ కూడా మోహంలో పడేస్తున్నారు ప్రభు. చూద్దామాత మీద కూడా కోపం వచ్చిందా ప్రభుజీ స్వామికి? అది చూడండి, తను అలిగాడు గాని నందుడు అందులో చేసేసరికి అసలు ఆగలేకపోయాడు పాపం. ఆగలేకపోయాడు, వెళ్ళిపోయాడు. తల్లి మీద చేయి ఎత్తకూడదు అని అంటే అంత ప్రేమ. అద్భుతం లీల బాగుంది. చదువుతూ ఉంటే అసలు ఒక విధంగా అసలు కనిపిస్తున్నది అట్లా కళ్ళ ముందు. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్, వెరీ నైస్. సో మళ్ళీ మనం మిగిలిన కథని రేపు కంటిన్యూ చేద్దాం, మండే కంటిన్యూ చేస్తాం.